అదే విధంగా ఇయాల కొడుకు మాట్లాడుతున్నాడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దెబ్బతింటే మేము ఓడిపోతామని. అంటే నువ్వు భూములు ఆక్రమించుకుంటా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇవాళ హైదరాబాద్ను అభివృద్ధి చేసింది ఎవడు? నీ తాత చేసిందా, నీ ముత్తాత చేసిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి జరిగింది, రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందంటే హైదరాబాద్కు అవుటర్ రింగ్ రోడ్డు తెచ్చింది వేసింది కాంగ్రెస్ పార్టీ, హైదరాబాద్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, హైదరాబాద్ గచ్చిబౌలిలో, కోకాపేటలో, నార్సింగ్లో, మంచిరవులలో, పుప్పాలగూడలో ఇవాళ ఐటీ కంపెనీలను తెచ్చి ఆ ప్రాంతంలో ఇవాళ 100 కోట్ల ఎకరం భూమి పోతుందంటే ఆ పని చేసింది కాంగ్రెస్ పార్టీ, హైదరాబాద్కు మెట్రో రైలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, హైదరాబాద్లో శాంతి భద్రతలను కాపాడింది కాంగ్రెస్ పార్టీ, మత సామరస్యాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇవాళ హైదరాబాద్లో 100 కోట్ల రూపాయలకు ఎకరం భూమి అమ్ముడు పోతుందంటే ఇవాళ లక్షలాది ఎకరాల రియల్ ఎస్టేట్ నడుస్తుంది, హైదరాబాదు ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడికి వస్తున్నాయంటే అందులో కాంగ్రెస్ పార్టీ శ్రమ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ త్యాగం ఉన్నది. నువ్వేం చేసినావు? మేము వండి పెడితే మేము మొత్తం పంచపక్ష ప్రమాణాలు విస్తరించి విస్తరాకులు వడ్డించి పెడితే నువ్వు వచ్చి దొంగోళ్ళలాగా పని పల్లిసేనుల మీద ఈ ప్రాంతంలో అడవి పందులు వాడి తిన్నట్టు హైదరాబాదు నగరంలో వాడి దోసుకుంటున్నావు. ఇవాళ లంచానికి ఇచ్చినోనే లంచాలు ఇచ్చినోనికి మంచాలు వేస్తున్నావు, లంచమియని రియల్ ఎస్టేట్ వ్యాపారులను అణిచివేస్తున్నావు. నువ్వేంది చేసినావు హైదరాబాద్కు అభివృద్ధి అని నేను అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు లేదు, రైతులకు రుణమాఫీ జరగలేదు, కౌలు రైతులకు రైతు బీమా లేదు, లేకపోతే రైతు బంధు లేదు, ఇవాళ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు లేవు, మా మైనారిటీ సోదరులకు మర్యాద లేదు, మేము 4% రిజర్వేషన్ ఇస్తే ఇవాళ 12% రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేశాను. అందుకే మిత్రులారా, మీరు ఒక్కటే ఆలోచన చేయండి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన ప్రాంతంలో కాంగ్రెస్ గెలవాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి. మా ప్రసాద్ అనే చెప్పిండు వికారాబాద్ జిల్లాలో 4 కాదు 5 ఉన్నాయి, కొడంగల్ కూడా ఆయనదే బాధ్యత గెలిపించేది, నాది కాదు. ఈ కార్యకర్తలది, మీరందరూ కొడంగల్లో నాటిన చిన్న మొక్క ఇవాళ పెరిగి పెద్దదై మహావృక్షమై తెలంగాణ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడై డికే సుకుమార్ గారి అండతో సోనియా గాంధీ గారికి చెప్పి మా తమ్ముడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తాడు, కార్యకర్తలకు అండగా ఉంటాడని పెద్దలు డికే సుకుమార్ గారు, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి చెప్పి ఇవాళ నన్ను పిసిసి అధ్యక్షుని చేస్తే మీ అభిమాన నాయకుడిగా మీ ముందు నిలబడ్డా.